మొత్తానికి ఈ దుబ్బాక నాలుగో రౌండ్ ముగిసేసరికి బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతుంది. రౌండ్ రౌండ్కి అయితే ఉత్కంఠ స్పష్టంగా తెలుస్తుంది. మరి కాసేపట్లో దౌలతాబాద్ ఐదో రౌండ్ కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. మరి ఐదో రౌండ్లో అంటే ఇంకా రాబోతున్న రౌండ్లో టీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీతో ముందుకు వెళ్తుందని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. బీజేపీ హవా కొనసాగుతుంది, ఓటర్ల తీర్పు స్పష్టంగా తెలుస్తుంది అంటూ కూడా బీజేపీ నేతలు ఇప్పటికే ట్వీట్ల పర్వాన్ని స్టార్ట్ చేశారు. ఉప ఎన్నిక అనేది బీజేపీకి కొత్త బూస్టప్ ఇవ్వబోతుంది అనేసని వాళ్ళంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అటు బీహార్ రాజకీయాలు కూడా ఉత్కంఠ రేపుతున్నాయి. స్పష్టమైన మెజార్టీ దిశగా ఎవరు వస్తారు, ఎవరు అటు చరిత్ర సృష్టించబోతున్నారు, ఓటర్ తీర్పు మరి బీజేపీకి ఎలాంటి సమాధానం ఇవ్వబోతుందన్న ఉత్కంఠ అక్కడ కూడా కొనసాగుతుంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. తెలుసుకున్నందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్.